అమ్మవారం పెళ్ళిళ్ళు చేయడం అనేది కాలామృత ప్రకారంగా చెప్ప నిషేధం. అయితే ముహూర్త దర్పణంలో మాత్రం సోమవారం గురించి చెప్పలే. ఎందుకోసమంటే ఒక్కొక్క తిథి నాడు ఒక్కొక్క ముహూర్తంలో ఒక్కొక్క లగ్నంలో ఒక్కొక్క స్థితిలో చేస్తే ఒక దుష్ట ఫలాలు వస్తాయని జ్యోతిష్ శాస్త్రం చెప్పింది. అదంతా కూడా వినే ఓపిక ఇనేటి పరిస్థితిలో లేదు కానీ సోమే ద్విపత్ని ప్రదం అని ఉంది. సోమవారం లగ్నమైన వానికి ఇద్దరు భార్యలు వస్తారని ఉంది. కనుక ఏ తండ్రి అయినా తన బిడ్డకు ఇంకో సవతి వస్తుందంటే ఒప్పుకోడు కదా. అందుకోసం సోమవారం నాడు పెళ్లి చేయడానికి అమ్మాయి తండ్రి కూడా అంగీకరించకూడదు, చేయకూడదు. సోమే ద్విపత్రి ప్రథమని ఉంది కనుక సోమవారం చేయరు. అట్లాగే పెళ్లి చేయడానికి వారములు బుధ గురు శుక్రవారములు శ్రేష్టం. సందర్భం వచ్చింది కనుక చెబుతున్నాను. బుధ గురు శుక్రవారములు శ్రేష్టం. తర్వాత శనివారం మధ్యమం, ఆదివారం అధమాధమం, మంగళవారం పనికిరాదు, సోమవారం చెయ్యరు. ఈ విధంగా వారాల లోపల ప్రతి కార్యానికి కూడా శుభకార్యాలన్నిటికీ కూడా సోమ బుధ గురు శుక్రవారములు శ్రేష్టం. సోమ బుధ గురు శుక్రవారములు శ్రేష్టం. శనివారం మధ్యమం, ఆది మంగళ నిషేధం. కానీ ఒక్క వివాహానికి మాత్రం సోమవారం పనికిరాదు, బుధ గురు శుక్రవారాలు తర్వాత శనివారం పనికొస్తుందని చెప్పారు. కనుక తిథి ఒకవేళ ఆ లగ్నం బలిష్టంగా లేకపోతే, ఆ లగ్నంలో సంపత్తు లేకపోతే, సప్తమంలో పాపగ్రహాలుంటే, లేక సప్తమంలో దృష్టి మంచిగా లేకపోతే, లగ్నాన్ని సరి అయినటువంటి యొక్క దిశలో చూడకపోతే, వాళ్లకు సంతానం కాకపోవడమా, కలహాలు జరగడమా, గృహఛిద్రాలు కావడమా, సంపదలు నష్టపోవడమా, లేక విపరీతమైన దుర్బుద్ధులు పుట్టడమా, దుర్మార్గులైన పిల్లలు పుట్టడమా, ఇవన్నీ ఫలితాలన్నీ ఉన్నాయి. కనుక చక్కగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళు ఎందుకోసం సుముహూర్తాన్ని నిర్ణయించుకునేది చక్కని ప్రతిదానికి, ఒక వివాహానికే కాదు, కోశఖండనానికి కావచ్చు, గృహప్రవేశానికి కావచ్చు, గృహ శంకుస్థాపనకు కావచ్చు. దీనికి ఉదాహరణగా ఒక కథ ఉంది. విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి హరిహర్రాయలు, బుక్కరాయలు దానికి ప్రోత్సాహం ఇచ్చి నిలబడ్డటువంటి విద్యారణ్య స్వామివారు ఒక మంచి ముహూర్తం చూసి, ఆ ముహూర్తానికి సరైన ముహూర్తానికి శంకుస్థాపన చేయాలి, అప్పుడు గడియారాలు లేవు కనుక, కాశీ నుంచి ఒక పండితుడిని పిలిపించి ఒక పెద్ద గుట్ట మీద, చెట్టు మీద కూర్చోబెట్టి ఆ నక్షత్ర గమనంతో కాలాన్ని సూచిస్తూ ఆ సమయం కాగానే శంఖనాదం చేయమన్నాడట. ఆయన అక్కడ కూర్చున్నాడు ఆ సమయానికి శంఖనాదం చేయటానికి. కొద్దిగా ముందు ఒక 2-3 నిమిషాల ముందు ఒక శంఖనాదం వినిపించింది. ఆ కాశీ పండితుడే శంఖనాదం చేశాడని వీళ్ళు ముహూర్తం చేశారు. ఆ తర్వాత ఒక 2-3 నిమిషాలకు ఇంకొక శంఖనాదం వినిపించింది. ఆ శంఖనాదం విని, అయ్యో 2 వచ్చాయి ఏది అని అంటే, మళ్ళీ ఆ కాశీ పండితుడు వచ్చి చెప్పాడయ్యా, మొదటి శంఖనాదం నేను చేయలేదు, 2వ శంఖనాదం మాత్రమే నేను చేశాను, అదే సమయాన్ని గుర్తించి అని చెప్పాడు. మొదటి శంఖనాదం ఎవరు చేశారంటే, అడవిలో తిరుగుతున్న ఒకటి జంగం. ఆయన ఏం పని లేక ఆ రాత్రి మబ్బుల 3 గంటలకో 4 గంటలకో శంఖనాదం చేశాడు. అదే సరైన ముహూర్తం అనుకొని పాపం వెళ్ళి శంకుస్థాపన చేశారు. అప్పుడే అన్నారట విద్యారణ్య స్వామివారు, ఆయన మీరు ముహూర్తంలో చేశారు, కేవలం ఈ రాజ్యం 200 సంవత్సరాలు ఉంటుంది. ఒకవేళ ఆ కాశీ పండితుడు చెప్పినటువంటి ఒక ముహూర్తంలో శంకుస్థాపన చేస్తే 2000 సంవత్సరాలు ఉండేది అని. సరే, ప్రాప్తం ఆ విధంగా ఉంది కనుక ముహూర్తం యొక్క బలం అంత సూక్ష్మంగా ఆలోచన చేస్తారు. ఎంత అంటే సూక్ష్మం, ఎంత సూక్ష్మం అంటే సూదిమోనంత సూక్ష్మంగా ఆలోచన చేసి ముహూర్తాలు నిర్ణయం చేయమని జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది. అందువల్ల సరి అయినటువంటి యొక్క విజ్ఞానం కలిగిన వాళ్ళ దగ్గర ముహూర్తాన్ని నిర్ణయం చేసుకొని అదే ముహూర్తానికి మనం మన కార్యక్రమాలు చేయడానికి కొనుక్కుంటే శుభం కలుగుతుంది.